డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులను చిటికలో వ్యాపింపచేసే దోమల వలన అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటిని అరికట్టడానికి మార్కెట్లో రీఫిల్స్, కాయిల్స్ దొరుకుతున్నా ఇవి అంత సురక్షితమైనవి కావు. వీటి నుండి వచ్చే వాసన, పొగను పీల్చడం వలన చిన్నపిల్లలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. సో వీటిని వాడకుండా మన ఇంట్లో కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా దోమలకు మన ఇంటి పేరు చెప్తే హడల్ వచ్చేలా చేయొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అయితే అంతకంటే ముందుగా ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఎన్నో ఉపయోగకరమైన టిప్స్ను పొందడానికి దయచేసి రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని మా నోటిఫికేషన్ని పొందగలరు. కర్పూరం అంటే దోమలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ప్రతిరోజు సాయంత్రం డోర్స్ అన్నీ క్లోజ్ చేసి కర్పూరం బిళ్ళలను వెలిగించి ఆ పొగను ఇంట్లో అన్ని గదుల్లోకి వెళ్ళేలా చూడాలి. ఇలా చేసిన 30 నిమిషాల తర్వాత డోర్స్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే కర్పూరాన్ని పొడిగా చేసి దానికి కొంచెం వేప నూనె కలిపి దీపం వెలిగించినా లేక ఈ మిశ్రమాన్ని ఆల్అవుట్ రీఫిల్స్లో ఫిల్ చేసి ఆన్ చేసినా కూడా దోమలు పరారవుతాయి. వెల్లుల్లి రెబ్బలను కొంచెం నీటిలో మరిగించి ఆ ద్రావణాన్ని గదుల్లో స్ప్రే చేసినా దోమలు రావు. అలాగే వెల్లుల్లి లేదా ఉల్లిపాయలను సగం కట్ చేసి కిటికీల్లో ఉంచినా ఫలితం ఉంటుంది. అలాగే నిమ్మకాయను కట్ చేసి నిమ్మ చెక్కలకు లవంగాలు గుచ్చి ఇంట్లో అక్కడక్కడ ఉంచినా దోమలు పోతాయి. పడుకునే ముందు కొబ్బరి నూనెలో దానికి సమంగా వేప నూనె కలిపి మన శరీరానికి రాసుకుంటే దాని చేదుకు దోమలు మనల్ని కుట్టే సాహసం చెయ్యవు. అలాగే పుదీనా ఆకుల వాసన అంటే దోమలకు అస్సలు పడదు. వీటి ఆకులు వేడి నీటిలో మరిగించి ఆ ద్రావణాన్ని గదుల్లో స్ప్రే చేసినా దోమలు పారిపోతాయి. ఈ చిట్కాలతో పాటు మన ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అలాగే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లోని వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. ఇంట్లో పాత షూస్, వాటర్ బాటిల్స్, కొట్టేసిన కొబ్బరి బొండాలు వంటి ఉండకుండా చూసుకోవాలి. ఖాళీ ప్రదేశాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే దోమలు పగలంతా వీటి చాటును నక్కి సాయంత్రం అవగానే మన పైన దాడి చేస్తాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మగదోమలు మనల్ని అస్సలు కొట్టవు, కేవలం ఆడదోమలు మాత్రమే మనల్ని కొడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.